అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరదకు కొట్టుకొచ్చిన బోట్లను తీసే ప్రక్రియ కొనసాగుతుంది. అనేక విధాలుగా బోట్లను బయటికి తీయడానికి ఇరిగేషన్ అధికారులు, ఎక్స్పర్ట్స్ అంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ అవి బయటికి రాని పరిస్థితి ప్రస్తుతం. దానికి సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయి. ఒకసారి మనం చూస్తున్నాము, చాలా ప్రయత్నాలు చేశారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఇలా రెండు మూడు రకాల ప్లాన్స్ ప్రకారం చేసినప్పటికి అవి బయటికి రాని నేపథ్యం. ఈ నేపథ్యంలో బోట్స్ని సగం వరకు కట్ చేసి, ఆ కట్ చేసినటువంటి పార్ట్ని బయటికి తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తే కనుక బోట్ని సగం వరకు కట్ చేశారు, మొత్తం కూడా కట్ చేసేసి హాఫ్ రెండుగా విభజించేశారు. విభజించి ఇప్పుడు ఆ బోట్లను సగం విభజించినటువంటి ఆ బోట్లను ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి పెద్ద పెద్ద బోట్లను సాయంతో బయటికి తీసే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ఒక తాడుని బిగించి దాని సాయంతో ఇదే తరహా బోటు, అది కూడా అది ఇసుకను డ్రెడ్జింగ్ చేసే బోట్లు, ఇవన్నీ కూడా భారీ వెయిట్ ఉంటాయి. ఇవన్నీ కూడా దాదాపు 30-40 టన్నులు వెయిట్ ఉంటాయి. ఇవన్నీ కూడా బయటికి తీయడానికి ఉపయోగిస్తున్నారు. మొత్తం 7 పెద్ద పెద్ద బోట్లను అయితే తీసుకొచ్చారు. దీని వెయిట్ ఎంతవరకు మోయగలుగుతుందో చూసి దాన్ని బట్టి ఒకవేళ అది సాధ్యం కాకపోతే దాన్ని ఇంకో బోటుకి అటాచ్ చేస్తూ మొత్తం 7 బోట్లను అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కట్ చేసినటువంటి వరద ప్రకాశం మీద ఇరుక్కున్నటువంటి బోట్లను కట్ చేసి వాటిని భాగాలుగా, రెండు భాగాలుగా విభజించి ఆ భాగాల్ని బయటికి ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దాదాపు 3 రోజులుగా ఈ బోట్లను తీయడానికి ఇరిగేషన్ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సాధ్యం కావట్లేదు. ఎందుకంటే లోపలికి బాగా చొచ్చుకుని వెళ్ళిపోవడంతో పాటు చాలా వెయిట్ ఉండడంతో ఈ బోట్లను వెలికి తీయడానికి, బయటికి తీయడానికి కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొదటిగా క్రేన్ల సాయంతో బయటికి లాగే ప్రయత్నం చేశారు, కానీ సాధ్యం కాలేదు. హైదరాబాద్ తీసుకొచ్చిన ప్రత్యేక మిషన్ సాయంతో కూడా బయట తీసే ప్రయత్నాలు చేస్తారు, అవి కూడా సాధ్యం కాలేదు. చివరిగా ఇప్పుడు బోట్లను కట్ చేసి ఇప్పుడు బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. సాయంత్రానికల్లా ఇవి ఏమైనా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. మీకు ప్రకాశం బ్యారేజ్లో కనబడుతున్నాయి కదా, బ్యారేజ్ వెనకాల ఉన్నటువంటి వరద నదిలో కనబడుతున్నటువంటి బోట్లు అనేవి కూడా వీటిని బయట తీయడానికి వచ్చినటువంటి బోట్లే. మొత్తం 7 బోట్లు మనకి, 4 బోట్లు కనబడుతున్నాయి, మిగతా బోట్లు అటువైపు ఉన్నాయి. 7 బోట్ల సాయంతో వీటిని బయట తీసే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒక కొరకరాని కొయ్యలాగా మారిందని చెప్పాలి. ఎందుకంటే చాలా కష్టం. కన్నయ్య నాయుడు కానీ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఇవి బయటికి రాని సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మీకు కనబడుతున్నటువంటి మొత్తం ఈ 2 బోట్లు కింద ఇంకా 2 చిన్న బోట్లు ఉన్నట్లుగా చెబుతున్నాను. మొత్తం 4-5 బోట్లు ఆ రోజు వరదకు కొట్టుకొస్తే ఒక బోటు వరద ప్రవాహానికి లాకుల నుంచి కింద గేట్ నుంచి వెళ్ళిపోయింది, మిగతా 4 బోట్లు ఇక్కడే ఉండిపోవడం. అంతేకాదు ఒకసారి ఇక్కడ బ్యారేజీని ఏ స్థాయిలో పట్టుకుందో చూడవచ్చు. బ్యారేజీకి ఏ విధంగా చాలా గట్టిగా పట్టుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా చాలా లోతుగా ఉండడంతో పాటు బ్యారేజీకి అతుక్కుపోవడంతో దీన్ని తీయడానికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని చెప్పాలి. ఒకసారి ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి, అక్కడ కనబడుతుంది కదా అదే తరహా బోట్, ఇక్కడ ఇసుకను డ్రెడ్జింగ్ చేస్తారు. నది మధ్యలోకి వెళ్ళి, అంటే గతంలో ఉండేది ఇసుక మధ్య బోటుని ఇసుక నది మధ్యలో తీసుకెళ్ళి ఇసుకను డ్రెడ్జింగ్ తీసుకెళ్ళి చేసి బయటికి తీసుకొచ్చేవాళ్ళు. అలాంటి బోటే మీకు కనబడుతున్నటువంటి అలాంటి బోటే ఇక్కడ ఇరుక్కుపోయింది. భారీ వెయిట్ ఉంటుంది అదంతా కూడా. ఇప్పుడు ఆ వెయిట్ ఉన్నటువంటి బోట్లను బయటికి తీయడానికి అధికారులు తర్జన భర్జన పడుతున్నారు, చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరి ప్రయత్నంగా ఇలా బోట్లని సగంగా పగలగొట్టి వాటిని ఇప్పుడు విడది బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సాయంత్రం నాటికి ఒక బోట్ అన్న బయటకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తిగా 7 పెద్ద పెద్ద డ్రెడ్జింగ్ చేసే, ఇసుకను డ్రెడ్జింగ్ చేసే బోట్లని ఉపయోగించి వీటిని బయట తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక్కడ స్పెషల్ ఆఫీస్గా నియమించినటువంటి కృష్ణారావు ఇక్కడే ఉండి పూర్తిగా బోట్లను తీసే ప్రయత్నాలు అయితే, పనులకు సంబంధించినటువంటి అన్ని కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సాయంత్రానికి కొంత ఒక బోటునైనా బయటికి తీసే ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో, రాజేష్ ఆర్టీవీ, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.